అందరికీ నమస్కారం. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట తీరు మతిస్థిమితం రోజుకొక దిశకెళ్తూ ఉంది. ఆయన మాట్లాడుతూ, నేను నాకు 23 సీట్లు ఎందుకు వచ్చాయి, నేను చేసినటువంటి పాలన అద్భుతంగా ఉంది అని చెప్పారు. చెప్తూ ఈ విధంగా ఎట్లా వచ్చాయో నాకు అర్థం కావడం లేదన్నారు. దానికి ఆయన ఒక మంచి సామెతను తీసుకున్నారు. నేను పాలిచ్చే ఆవును నన్ను వదిలేసి మీరు దున్నపోతును తీసుకున్నారు అని చెప్పారు. ప్రజలు ప్రజా తీర్పును మీరు అవమానిస్తూ, ప్రజలిచ్చిన తీర్పును జీర్ణించుకోలేక కూడా మీరు వాడుతున్న భాష ఎలా ఉందంటే దున్నపోతులు పందులు ఈ రకమైనటువంటి భాష వాడుతున్నామంటే మీ మతిస్థిమితం పూర్తిగా లేనట్టు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100కి 100 భాగాలు నిజమే. ఎందుకంటే ఆయన్నే దున్నపోతు అని ప్రజలు భావించారు, అందుకే ఆయనకు ఓట్లు వేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక పాలిచ్చే ఆవుగా భావించి ఆయనకు ఓట్లు వేస్తే మనకు మంచి జరుగుతుంది, ఇది భారతీయ సంస్కృతికి ఒక చిహ్నం, ఆవు ఆవును కావాలని కోరుకున్నారు ప్రజలు. దున్నపోతు మరి చంద్రబాబు అని చెప్పకనే చెప్పారు. అంటే ఇట్లా ఒకరిని దున్నపోతు పంది అని ఈ విధంగా పోల్చే ముందు తనేంటో తెలుసుకోవాలి. ప్రజలకు ఆయన స్పష్టంగా ఆప్షన్ ఇచ్చారు, పాలిచ్చే ఆవు కావాలా దున్నపోతు కావాలని. పాలిచ్చే ఆవే కావాలని కోరుకున్నారు. పాలిచ్చే ఆవుగా జగన్మోహన్ రెడ్డి భావించారు, ఎందుకు పనికిరాని దున్నపోతుగా చంద్రబాబును భావించారు. అంటే చంద్రబాబు నాయుడు లాంటి 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇంత పెద్ద రాజకీయ నాయకుడు, సీనియరు, ఈయన ఈ విధమైన భాష వాడుతూ అసహనానికి గురవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మీటింగులలో తమ్ముళ్ళు నేనేడిపోవడం ఏంటి, 23 సీట్లు ఏంటి, మీరు పాలిచ్చే ఆవును వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారన్నాడు. కరెక్ట్ చెప్పారు, పాలిచ్చే ఆవు జగన్మోహన్ రెడ్డి, అందుకే ఆయన తీసుకున్నారు. ఎందుకు పనికిరాని దున్నపోతును మీరు మిమ్మల్నిగా భావించారు. చంద్రబాబు నాయుడు గారు దున్నపోతు కూడా వ్యవసాయానికి పనికొస్తుంది, మీరంటే ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం ఒక దున్నపోతులాగా పనిచేయండి, ప్రజల వాదన వినిపించండి. అంతేగాని ప్రతిపక్షం చాలా చులకనైందని చెప్పేసి దున్నపోతు ఎందుకు పనికిరాదనుకుంటే పొరపాటే. మనకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. కానీ నేను ఎందుకు పనికిరాని దున్నపోతున్నానని మీరు అనుకుంటే దానికి మేమేం చెప్పలేం, అది మీ విగ్రతకే వదిలేస్తున్నాం. కానీ మీరు వాడుతున్న భాష, మీరు వాడుతున్నటువంటి పోలికలు, సామెతలు అవి మీకే తగులుతున్నాయి, కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటిది మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీకి వాల్యూ ఉంటుంది. మీరు మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇంత పనికి మాలిన వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఎంచుకున్నామని చెప్పేసి ప్రజలు ఈరోజు భావిస్తున్నారు మీ సామెతలు చూసి. ఇప్పటికైనా ఒక పద్ధతిగా మాట్లాడండి, ఒక మంచిగా మాట్లాడండి, మంచిని పంచండి ప్రజలకు, ప్రేమను పంచండి. అంతేగాని మీ అసహనాన్ని, మీ యొక్క నిరాశను, మీ యొక్క ఆవేశాన్ని, మీ యొక్క నిరుత్సాహాన్ని ప్రజలకు పంచవద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్చుకోరు. ఎప్పుడైనా కూడా మనం ప్రేమను పంచితే వారు ప్రేమతో మనకు సమాధానం ఇస్తారు. మనం అసహనానికి లోనై అందరి పట్ల ఒక ఇష్టం వచ్చిన భాష మాట్లాడితే అది కూడా వారు మనకు ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే మీరు ఇప్పటికైనా 70 ఇయర్స్ ఏజీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి ఆచితూచి మాట్లాడండి. మాట్లాడే ముందు అది ఎవరు తగులుతుందో చూడండి. ఖచ్చితంగా మీరే దున్నపోతని భావించి ప్రజలు మీకు ఆ విధంగా రెండు ఓట్లు వేశారు కాబట్టి మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఖచ్చితంగా ఒక రాజేంద్ర రాజ్యం, ఒక సంక్షేమ రాజ్యం, ఒక అభివృద్ధి రాజ్యం తీసుకొస్తాడని చెప్పేసి ఆశతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పాడి ఆవు ఆయన యొక్క ప్రభుత్వంగా భావించి ప్రజలు ఆయన ప్రభుత్వానికి స్వాగతం చెప్పారు. ఈ 60 రోజుల్లో ఆయన అద్భుతంగా పరిపాలిస్తుంటే ఆ మీకు అసహనం ఎక్కువై ఆ నిరాశతో మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రజల పక్షాన మాట్లాడు బాబు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండు బాబు, నీ అసహనాన్ని తగ్గించుకో, మంచిని పంచు, ప్రేమను పంచు, అప్పుడే నీకు ఇక శేష జీవితం బాగుంటుంది బాబు.